నేను త్రిఫలతోం చెప్పాను కూడా బయట ఇంకెప్పుడు ఇంకెప్పుడు త్రిఫలతోం వాడరు మీరు, భయపడిపోతారు, అందరికీ చలి జ్వరం వచ్చేది. అంటే ఒరిజినల్ త్రిఫలతోం అంటే చాలామంది చాలా రకాల ఫార్ములా చెప్తారు. అసలు ఒక్కొక్క ప్రాబ్లంకి ఒక ఫార్ములా ఉంటుంది, వేరే విషయం పక్కన పెడదాం. జనరల్గా అందరూ త్రిఫల చూర్ణం జనరల్గా వాడుకోవడానికి అంటే ప్రివెంటివ్ హెల్త్ కోసం మనం కామన్గా ఇంట్లో అందరం వాడుకునే త్రిఫల చూర్ణం ఎలా ఉండాలంటే 1:2:4 ఫార్ములా. అంటే ఒక భాగం కరక్కాయ్, 2 భాగాలు తానికాయ్, 4 భాగాలు ఉసిరికాయ్. అది మళ్ళీ గింజలతో కాదు, పై పెచ్చులు మాత్రమే, గింజ ఉండకూడదు. ఇప్పుడు అంతా గింజలు కొట్టేసి అమ్మేస్తారు. అలా కాకుండా పై పెచ్చులు, కరక్కాయ ఏమో 100 గ్రాములు అయితే, తానికాయ 200 గ్రాములు, ఉసిరికాయ 400 గ్రాములు. అయితే ఇక్కడ ఇంకో లాజిక్ ఉంది. కరక్కాయలు 2 సంవత్సరాల క్రితం అయి ఉండాలి. ఈ సంవత్సరం కరక్కాయలు పనిచేయవు. కరక్కాయ ఎప్పుడు వాడాలన్నా పాత కరక్కాయ వాడుకోవాలి, కొత్త కరక్కాయ వాడకూడదు. తానికాయ ఈ సంవత్సరం అయి ఉండాలి, పాత తానికాయ అయ్యి ఉండకూడదు. ఉసిరికాయ చైత్ర మాసంలో కోసింది అయి ఉండాలి. అప్పుడు చెరకుడు ఏం చెప్పాడో, సుశ్రుతుడు ఏం చెప్పాడో, వాగ్గోడు ఏం చెప్పాడో త్రిఫలచూర్ణం గురించి అలా పనిచేస్తుంది. అది తప్ప మనం ఏదో మన ఇష్టం చేసుకుని అయ్యో త్రిఫలచూర్ణం వాడితే నాకు వేడి చేసేసింది, నాకు మోషన్స్ అయిపోయాయంటే ఏం చెప్తాం, అంతే కదా. వాళ్ళు ఏం చెప్పారో అలా చేసి అప్పుడు ఏమైనా కంప్లైంట్ ఉంటే మనం కామెంట్ చేయాలి. కానీ మనమేమో వాళ్ళు చెప్పిన దానికి భిన్నంగా చేసుకుని మనకు నచ్చినట్టు ఫార్ములాలు మార్చేసి చేస్తే త్రిఫలచూర్ణం అవ్వదు. ఏదో వేసుకున్నాను పేరుకి వేసుకుంటాం అంతే. ఒక్కోసారి ఫీలింగ్ పనిచేస్తుంటుంది. అంటే త్రిఫలచూర్ణం వేసుకున్నా ఫీలింగ్ ఉంటుంది చూసారా, అది కొంత మంచి చేస్తుంటుంది. కనీసం ఆ చైత్రమాసం కాకపోయినా ఉసిరికాయ ఎండిదండి, కరక్కాయ మాత్రం పాతదై ఉండాలి, తానికే పడుతుంది. ఈ పెచ్చులు తెచ్చుకొని కొంచెం ఎండబెట్టి లేదా దోరగా వేయించి పొడి చేసి పెట్టుకుని త్రిఫలచూర్ణంలో 2 రకాలు వాడే విధానంలో 2 పద్ధతులు ఉంటాయి. మీకు జనరల్ హెల్త్ కోసం అయితే పొద్దుట లేవగానే 1 పావు చెంచా చూర్ణం, తేనె దొరికితే తేనె, తేనె ఎలాగో దొరకదు, బెల్లంలో కానీ లేదా వాటర్తో కానీ వేసుకోండి. తేనె మర్చిపోండి, తేనె అండి బెల్లం పాకాలి, దానివల్ల బెల్లం వేసుకోవడం బెటర్. స్టాండర్డ్ కంపెనీ ఇంకా విధానం, స్టాండర్డ్ బెల్లం అనమాట అది. స్టాండర్డ్ కంపెనీ స్టాండర్డ్ బెల్లం అని అర్థం, స్టాండర్డ్ పంచదార అని. మీకు అందుకే తేనె బాటిల్ మీద చూడండి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదని రాసి ఉంటాయి, చూసారా లేదు ఎప్పుడైనా లేబుల్ చూడండి. ఎందుకు బండారం బయటపడి పడుతుంది, బెల్లం అయితే కిందకెళ్ళి గడగడుతుంది ఫ్రిడ్జ్లో పెడితే, పందారం అయితే పైన గడగడుతుంది. మీరు ఫ్రిడ్జ్లో పెడితే తేనె, పైన గడగడింది అనుకోండి పందారం వేసేయడని, కింద గడగడింది అనుకోండి బెల్లం వేసేయడని చెప్పేసి, ఆ రెండు లేకుండా తేనె లేవు. ఇప్పుడు తేనె దగ్గరికి అలవాటు చేస్తున్నారు, బెల్లం పాకాలు పెట్టి పాకం తగ్గి పెడుతున్నాయి. మకరందం తగ్గట్లే అవి కూడా పాపం, అవి కూడా బెల్లం పాకం తీసుకెళ్ళి పెడుతున్నాయి. సరే అంత పెద్ద వేరే గేమ్ అనుకుంటూ వదిలింది పక్కన పెడతాం, అందులో మనం వెళ్ళొద్దు. ఆ త్రిఫల చూర్ణం వాడాలంటే పొద్దుటే బెల్లంతో వేసుకోండి. ఇది జనరల్ హెల్త్ కోసం, త్రిదోషాలు బ్యాలెన్స్గా ఉండడానికి, జబ్బులు రాకుండా ఉండడానికి. అంటే కరెక్ట్ అయిన త్రిఫల చూర్ణం వాడితే లైఫ్ లాంగ్ క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా రావు, కంటి ప్రాబ్లమ్స్ రావు, ముసలితనం రాదు, అంత అద్భుతంగా పనిచేస్తుంది. ఓకే, ఇక డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లం ఉంది అంటే మోషన్ సరిగా అవ్వట్లేదు, అప్పుడు నేను చెప్పిన పద్ధతిలో త్రిఫల చూర్ణం నైట్ పడుకునేటప్పుడు గోరువెచ్చని నీళ్ళతో 1 అర చెంచా తీసుకున్నారనుకోండి, వేసిన రోజు మోషన్ అవ్వకపోయినా 1 వారం 10 రోజుల తర్వాత మోషన్ అవ్వడం మొదలవుతుంది, తర్వాత రెగ్యులర్ అయిపోతుంది, లైఫ్ లాంగ్ మోషన్ ప్రాబ్లం ఉండదు. మామూలుగా మనం సునామీ కానీ అవేని ఇవన్నీ తాగుతాం, అవన్నీ కొద్ది రోజులు పనిచేస్తాయి, తర్వాత పనిచేయవు కొంచెం ఏజ్డ్ పీపుల్ కలిగింది. కానీ త్రిఫల చూర్ణం అలా కాదు, ఒకసారి సెట్ అయిందంటే ఆ రూట్ లెవెల్లో తగ్గించి మోషన్ ఎప్పుడు ప్రాబ్లం లేకుండా చేస్తారన్నమాట. అలా నైట్ వాడాలంటే మోషన్ ప్రాబ్లం ఉంటే నైట్ వాడండి, జనరల్ హెల్త్ కోసం పొద్దున వాడండి. ఓకే, షుగర్ దగ్గర షుగర్లో 2 రకాల పేషెంట్లు ఉంటారు. ఒకరికి షుగర్ వస్తుంది, ఏదో ఒక టాబ్లెట్ వేసుకుంటే బ్యాలెన్స్ అయిపోద్ది, రోజు రీడింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది, ఆల్పనాలు చేసుకుంటారు, స్వీట్లు కూడా తింటారు, ఆ ఇంగ్లీష్ మందు ఏదో మందు వేసుకుంటారు హ్యాపీగా, అవి ఎప్పుడు రీడింగ్స్ బార్డర్ దాటవు, ఇప్పుడు చూసినా నార్మల్గా ఉంటాయి, ఆ లెక్క వేరు, ఆ లేదు వాకింగ్ చేసినా తగ్గిపోద్ది అలాగే. అది ఎక్కడ షుగర్, అదేంటంటే ప్యాంక్రియాస్ ప్రాబ్లం వల్ల వచ్చిన షుగర్ అది. కాబట్టి మందులతోనో ఎక్సర్సైజ్తోనో మెడిటేషన్తోనో ఏదో ఫుడ్తోనో ఏదో మనం ఏదో ఒక థెరపీ చేసుకున్నాం అనుకోండి అది పోద్ది, తగ్గిపోద్ది.
ఇంకో రకమైన షుగర్ ఉంటుంది. ఆ షుగర్ ఎక్కడ ఉంటుంది? మైండ్లో ఉంటుంది అన్నమాట. అంటే స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ వల్ల వచ్చే షుగరు ఈ ఇన్సులిన్ వల్ల. ఇన్సులిన్ రోజు 60 పాయింట్స్, 100 పాయింట్స్ వేసినా సరే 400 ఉంటుంది. ఎంత వేసినా తగ్గదు. ఇన్సులిన్ రోజు 100 పాయింట్స్ వేసుకుంటూ రెండు మూడు రకాల ఇంగ్లీష్ మందులు వేసుకున్నా సరే షుగర్ మాత్రం ఆ పీక్ స్టేజ్లో అలాగే ఉంటుంది. మనకి ఏమీ తినరు, ఏమీ తినరు, కానీ షుగర్ మాత్రం ఎప్పుడూ దిగదు. అలా ఆ షుగర్ ఏంటంటే మైండ్లో ఉందని చెప్తాను నేనైతే. షుగర్ హార్మోన్స్ ఎప్పుడు కూడా స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ బాగుందనుకోండి ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అయిపోయి అవి ఎంత డోసేసినా తగ్గవు. చాలామందికి థైరాయిడ్ ఉంటుంది, కొంతమందికి 12.5 or 25 mcg వేసుకుంటే లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది. ఏమో ఎప్పుడు రీడింగ్స్ బాగానే ఉంటాయి, వాళ్ళకి ఏమి దాని తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ ఏమి కనపడవు. కానీ కొంతమందికి ఎవరికైతే డిప్రెషన్, టెన్షన్, స్ట్రెస్ ఎక్కువ ఉందో వాళ్ళకి 100 mcg, 100 mcg, 150 mcg, కొంతమంది 200 mcg కూడా వేసుకుంటుంటారు. అయినా వాళ్ళకి షుగర్ థైరాయిడ్ తగ్గదు. అలాగే ఇన్సులిన్ ఎంత వేసుకున్నా సరే షుగర్ తగ్గదు. ఇదేంటంటే ఇది మైండ్లో ఉన్న షుగర్, ఇది మైండ్లో ఉన్న థైరాయిడ్. అప్పుడేంటి ఆ స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్ తగ్గే వరకు ఎన్ని మందులు వేసినా షుగర్ తగ్గదు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే ముందుకన్నా మాటలు బాగా చెప్పాలి. వాళ్ళకి ముందు ఇవ్వడం కాదు. మీరు మాలాంటి వాళ్ళకి కౌన్సిలింగ్ వచ్చారనుకోండి, ఆ రోజంతా మీకు మంచి హరికత్ చెప్పి ఒక మంచి స్వీట్ పెట్టి 3 పూట్ల స్వీట్లు పెట్టి మీ షుగర్ రీడింగ్ నార్మల్ చూపిస్తాం అన్నమాట. అందుకని 3 రోజుల పాటు మీరు మా క్యాంపులో ఉన్నారనుకోండి, 3 రోజులు స్వీట్ పెడతాను నేను. 3 రోజులు ఏమో వేయరు, నా ముందు వేయరు, ఇంగ్లీష్ ముందు వేయరు, 3వ రోజు రీడింగ్ చేద్దాం, కంట్రోల్లో ఉంటుంది. ఎందుకు ఉంది అంటే ఇక్కడ ఉన్నసేపు మీ మైండ్ ప్రశాంతంగా ఉంది, ఒక మంచి హ్యాపీ మూడ్లో ఉంది. అదేమైందా? అలా ఏంటంటే అలా షుగర్ లెవెల్ తగ్గాలంటే ముందు మైండ్ స్ట్రాంగ్ చేసుకోవాలన్నమాట. మాది రాజమండ్రి అండి, రాజమండ్రి దగ్గర బొమ్మూరు. ఇక్కడ వసతి అయితే చాలా బాగుంది. భోజనాలు కానీ, టిఫిన్లు కానీ, టీ కానీ అన్నీ కూడా చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. అలాగే ట్రీట్మెంట్ కూడా బాగుందండి, చాలా బాగుంది. వాళ్ళ భోజనం సాంబార్ అండి, మజ్జిగి కూరేమో అరటికాయ కూర అండి. చాలా బాగున్నాయండి ఐటమ్స్ అయితే. ఇంటికాడికన్నా బాగుందండి, వెరైటీగా టేస్టీగా ఉంది. ఇక్కడ ఏదో వన భోజనానికి వచ్చినట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. అనుమే ఉందండి, డాక్టర్ గారు మాత్రం మంచివారండి. ముందర ఫస్ట్ అందరూ అతిథి వస్తారు, భోజనం లేకుండా పంపించరు. భోజనాలు మాత్రం బాగున్నాయండి. భోజనం కాడ మంత్రి కాడ తిరగలేదండి, వేసుకున్న మంత్రి మాత్రం పనిచేస్తుంది. అదేండి ఆరోగ్యాలు బాగున్నాయి. ముందర భోజనం మాత్రం పెట్టి పంపిస్తారు. డాక్టర్గారికి నమస్కారం అండి. అమలాపురం వచ్చామండి, ఇక్కడ వసతులు బాగున్నాయండి. డాక్టర్ గారు అంతా బాగా చూశారండి, ఇక్కడ భోజన వసతులు అన్నీ బాగున్నాయండి.